మరొకసారి దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. పోయిన వారం మనం దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే తీరుతెన్నులను గురించి తెలుసుకోవడం అనేది మనం మొదలుపెట్టాం, ప్రారంభించాం. దేవుడికి సాతానికి మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం మాటి మాటికి గుర్తించదగ్గ కొన్ని తీరుతెన్నులు ఆ సంఘర్షణకు ఉంది అనేది మనం గుర్తిస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ దేవుని యొక్క ఆ వృత్తాంతంలోని ప్రతి సంఘటనలోనూ ఈ సంఘర్షణ యొక్క తీరుతెన్నులు మనకు కనిపిస్తాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏమిటి అవి అంటే, ఆరంభంలో సాతానికి పై చేయి ఉంటుంది. దేవుని బిడ్డలది పై చేయిగా అనిపించదు. సాతానుది సాతాను పిల్లలదే పై చేయిగా అనిపిస్తుంది. సాతాను యొక్క సంతానంతో పోల్చుకుంటే, సర్ప సంతానంతో పోల్చుకుంటే దేవుని సంతానం కొంచెం బలహీనంగా, బుద్ధిహీనంగా, లోకరీతిగా ఎందుకు వారి ముందు సరితూగడానికి వీల్లేనట్లుగా మనకి అనిపించవచ్చు. ఇదొకటి ముఖ్యమైన లక్షణం దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణలో. అయితే అంతిమంగా దేవుడే విజయం సాధిస్తాడు అనేది ఈ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంఘర్షణ యొక్క తీరుతెన్నులని స్పష్టంగా మనం చూడగలిగే ఒక 5 సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఒక ప్రధానమైన 5 సంఘటనలు ఉన్నాయి అనేది మనం చూసుకోవడం జరిగింది. ఏమిటా 5 సంఘటనలు? మొదటిది, ఏదెను వనము నుండి ఆదాము హవ్వలు వెళ్ళగొట్టబడడం, ఇది ఒక సంఘటన. రెండవది, ఐగుప్తు నుండి ఇస్రాయేలీయులు బయలువెళ్ళి అక్కడి నుండి వారు ప్రయాణం చేసి తర్వాత వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకోవడం, ఇది రెండవ సంఘటన. మూడవ సంఘటన ఏంటి? మరలా అదే ఇస్రాయేలీయులు వాగ్దాన భూమి నుండి వెళ్ళగొట్టబడి బబులోను చెరలోనికి కొనిపోబడడం, ఇది మూడవ సంఘటన. నాలుగవ సంఘటన క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభు యొక్క సిలువ మరణం. ఐదవ సంఘటన మహిమలో యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సంభవించడం. ఈ 5 సంఘటనలు, ప్రధానమైన ఈ 5 సంఘటనలలో ధ్యానించుకుంటూ ఆ సాతానికి మరియు మన దేవునికి మధ్య ఉన్న ఆ సంఘర్షణ యొక్క తీరుతెన్నులను నేర్చుకోవడం అనేది మనం ప్రారంభించి మొట్టమొదటి సంఘటనని ఇదివరకే పోయిన వారే మనం చూసుకున్నాం. ఏమిటది? ఏదైన నుండి ఆదాం హవ్వలు వెళ్ళగొట్టబడిన సంఘటనలో, వెలివేయబడిన ఆ సంఘటనలో ఏం జరిగింది? ఆ సంఘటన ద్వారా ఈ సంఘర్షణ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, తీరుతెన్నులు ఏంటి అనేది మనం చూసుకున్నాం. ఆ బ్రదర్ యుగంధర్ గారు దయచేసి మీ దానిని మ్యూట్ లో ఉంచాలండి, మైక్రోఫోన్ని. కాబట్టి సాతానికి దేవునికి మధ్య జరుగుతున్న సంఘర్షణని ఏదైన వనంలో జరుగుతున్న కథ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఆ సంఘర్షణ యొక్క తీర్థనలు, మొదట్లో సాతాను యుక్తిపరుడుగా ఉంటాడు. ఆదాం హవ్వలు సాతాన్తో పోల్చుకుంటే వారికి అన్ని తెలివితేటలు ఉండవు, బలహీనులు. వీరు దేవుని ఆజ్ఞల్ని, బలహీనులు మాత్రమే అయి ఉండకుండా దేవుని ఆజ్ఞల్ని వీరు అతిక్రమిస్తారు. ఆ తర్వాత వారు సమస్త నిరీక్షణని వారు కోల్పోతారు. ఇక మాకు ఏమి లేదు, నీవు మట్టే కనుక నీవు మట్టిలోకి వెళ్ళిపోతావు, శ్రమ పడుతూ నువ్వు జీవించవలసి వస్తుంది, నీ భార్యకి నీకు మధ్య సమాధానం ఉండకపోవచ్చు, నీ భార్య యొక్క వేదనని నేను అధికం చేస్తాను, ఇటువంటి శాపాలన్నీ పొందుకొని ఇక నిరీక్షణ లేదనుకుంటున్న సమయంలో ఆ తీర్పులోనే దేవుడు ఏ తీర్పు అయితే తీరుస్తున్నాడో ఆ తీర్పులోనే రక్షణ నిరీక్షణను గూర్చిన వచనం అనేది అనుగ్రహిస్తాడు. ఇది ముఖ్యమైనది. దేవుడు తీర్చే తీర్పులోనే రక్షణ ఉంటుంది. రక్షణను కూడా అందులో ఇన్క్లూడ్ చేస్తాడు, దానిలో కలుపుతాడు. ఏ విధంగా? సర్పానికి తీర్పు తీరుస్తూ దేవుడు, నీవు జీవించినంత కాలం నీ కడుపు మీద నువ్వు పాకుతావు, మన్ను తింటావు, నీకు స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తాను, స్త్రీ సంతానం యొక్క మడిపం పైన నీవు గాయం చేస్తావు, నీ తలపైన స్త్రీ యొక్క సంతానం గాయం చేస్తాడని తీర్పు తీరుస్తూ ఆ తీర్పులోనే ఈ నిరీక్షణ ఆదాంకి దయచేస్తాడు. ఏమని? ఏ సర్పమైతే ఆదాం హవ్వలని
మోసం చేసి నాశనం వైపుకు నడిపించాలని చూశాడు ఆ సాతాను ఆ సర్పాన్ని యొక్క తలని చితుక త్రొక్కే ఒక స్త్రీ సంతానము రాబోతున్నాడు అనే ఒక నిరీక్షణని దేవుడు ఆదాం హవ్వను కలిగిస్తాడు. కాబట్టి మొదట సాతానుది పైచేయిగా కనిపిస్తుంది, తర్వాత దేవుని పిల్లలు ఇంకా వారికి హోప్లెస్ సిచ్యుయేషన్, నిరీక్షణ లేని ఒక స్థితి వారికి వస్తుంది. అయితే తర్వాత దేవుడు అంతిమంగా వారికి తీర్చే తీర్పులోనే వారికి ఆ రక్షణ కూడా దయచేస్తాడు. తీర్పులో రక్షణ, ఈ ఈ పదం గుర్తుంచుకోండి. మీకు నోట్స్ పెన్ను ఉన్నట్లయితే మీరు ఒకవేళ రాసుకోవాలనుకుంటే తీర్పు ద్వారా రక్షణ అనే ఈ మాటను మీరు గుర్తుంచుకోండి. తీర్పు ద్వారా రక్షణ, సాల్వేషన్ త్రూ జడ్జ్మెంట్. దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణలో ఒక ప్రధానమైన ఒక లక్షణాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆ తీర్పులో నుండే దేవుడు వారికి నిరీక్షణ కలిగిస్తాడు. ఇది మొదటి సంఘటన. ఆదాము హవ్వలు వెలివేయబడిన సంఘటనలో ఆ సంఘర్షణ యొక్క తీరుతెన్నులను మనం చూసుకున్నాం. తర్వాత రెండవ సంఘటనలోకి వెళ్దాం. రెండవ సంఘటన ఏంటి? ఇస్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలు వెళ్ళినప్పుడు ఆ సంఘటనని చూసుకొని ఆ సంఘటనలో దేవునికి సాతానికి మధ్య జరిగిన సంఘర్షణని మనం ఒక్కసారి మనం ధ్యానిద్దాం. ఇందులో చూసినా కూడా ఇస్రాయేలీయులు ఐగుప్తీయులు ఈ ఇద్దరిని కంపేర్ చేసి చూసుకుంటే, లేకపోతే పోల్చి చూసుకుంటే ఎవరు బలవంతులు? ఇస్రాయేలీయులు బలవంతులు కాదు, ఐగుప్తీయులు వారి కంటే చాలా శక్తివంతులు. వారి దగ్గర రాజ్యం ఉంది, వారి దగ్గర సైన్యం ఉంది, వారి దగ్గర ధనం ఉంది, వారి దగ్గర కండబలం ఉంది, సమస్తము ఐగుప్తీయుల దగ్గరే ఉంది. ఇస్రాయేలీయులు ఐగుప్తీయులకి బానిసలుగా ఉన్నారు. కాబట్టి సంఘర్షణ యొక్క ప్రారంభం ఏ విధంగా అయితే ఏదైన వనములో జరిగిందో అదే సంఘర్షణ యొక్క తీరుతెన్నులు అదే విధంగా రిపీట్ అవుతూ వచ్చింది, అదే విధంగా మరలా మరలా జరుగుతూ వచ్చింది అనేది మీరు ముఖ్యంగా గమని పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఒక హెర్మెనూటికల్ ప్రిన్సిపల్, ఒక దానికి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ఒక ఒక తాళపు చెవుల్లో ముఖ్యమైన ఒక తాళపు చెవిని మనం నేర్చుకుంటాం. ఏంటంటే జరిగిన సంఘటనలే మాటి మాటికి జరుగుతాయి. దేవుడు గతంలో రక్షించే విధానంలోనే తర్వాత కాలాల్లో కూడా రక్షించాడు. ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ, యూ హ్యావ్ టు నోట్ దిస్ హెర్మెనూటికల్ ప్రిన్సిపల్. ఈ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న ఈ సూత్రాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటది? జరిగిన గతంలో జరిగించినట్లుగానే దేవుడు గతంలో రక్షించిన విధానములోనే మరలా భవిష్యత్తులో కూడా రక్షిస్తాడు. గతంలో జరిగినట్లుగానే తర్వాత జరిగింది. ఏదైనా వనములో ఏమి జరిగిందో అదే ఇస్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే విధముగా జరిగింది. ద సేమ్ థింగ్, దీన్నే రిపిటేటివ్ ప్యాటర్న్ అంటాం ఇంగ్లీష్లో. ద ప్యాటర్న్ ఈజ్ సేమ్. When you are reading the Bible, you need to look for these patterns. ఇటువంటి మరలా మరలా జరిగే సంఘటనలు, గతంలో జరిగిన సంఘటనలు పోలిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా అని పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు, ఇది దృష్టిలో పెట్టుకొని చదివినప్పుడు ఇంకా లోతుగా వాక్యం మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇస్రాయేలీయులు ఐగుప్తీయులతో ఫరో యొక్క సైన్యముతో పోల్చుకుంటే ఎంతో బలహీనులు, వారెంతో శక్తివంతులు ఐగుప్తీయులు. అయితే దేవుడు ఏం చేశాడు? ఇక వారికి నిరీక్షణ లేదు. లోకరీతిగా చూసుకుంటే ఏమాత్రము నిరీక్షణ లేదు వారికి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు 10 తెగుళ్ళని పంపించి ఇంకా అనేక విధాలుగా వారిని హెచ్చరించి మోషే వంటి వారిని పంపించి వారి ప్రథమ సంతానాన్ని దేవుడు మరణానికి అప్పగించి దేవుడు ఇస్రాయేలీ ఐగుప్తీయులకు తీర్పు తీరుస్తాడు. మరలా చూడండి, తీర్పు జరుగుతుంది. పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా దేవుడు ఇస్రాయేలీలను రక్షిస్తాడు. ఏ విధంగా రక్షిస్తాడండి? ఏ పస్కా గొర్రెపిల్ల అయితే ఉందో ఆ రక్తము చిందించడం ద్వారా దేవుడు ఇస్రాయేలీలను రక్షిస్తాడు. ఆ ఏదైన వనంలో ఏదైతే జరిగిందో, ఏదైన వనంలో ఏదైతే ప్రవచింపబడిందో దాని యొక్క ఛాయలు, దాని యొక్క నీడలు, దాని యొక్క సూచనలు నిర్గమకాండంలో ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుంది?
నోవహు జల ప్రళయంలో ఏ విధంగా జరిగిందో, నోవహు జల ప్రళయంలో ఏం జరిగింది, నీటి ద్వారా దేవుడు లోకానికి తీర్పు తీర్చి లోకాన్ని నాశనం చేస్తాడు దేవుడు జల ప్రళయంలో. అదేవిధంగా దేవుడు మరలా అదే సంఘటన రిపీట్ అవుతుంది, అటు అదే సంఘటన కాదు అటువంటి సంఘటనే మరలా జరుగుతుంది. ఎలా? ఎర్ర సముద్రములో నీటి ద్వారానే దేవుడు మరలా ఐగుప్తీయులను నాశనం చేస్తాడు. ఏ విధంగా అయితే నోవహు జల ప్రళయంలో జరిగిందో ఎర్ర సముద్రం దగ్గర కూడా అదే జరిగింది. నేను మరలా రిపీట్ చేస్తున్నాను, పరిశుద్ధ గ్రంథం మీకు అర్థం కావాలంటే రిపీటెడ్ ప్యాటర్న్స్ కోసం చూడండి. మరలా మరలా జరిగినటువంటివే జరుగుతాయి సంఘటన. నోవహు జల ప్రళయంలో ఏ ఉద్దేశంతో జల ప్రళయం తెప్పించాడో, ఏ తీర్పు కోసం, ఏ నాశనం చేయడానికి దేవుడు జల ప్రళయాన్ని రప్పించాడో, అదే విధంగా ఐగుప్తీయుల విషయంలో దేవుడు ఎర్ర సముద్రంలో చేయడం జరిగింది. రిపీటెడ్ ఇన్సిడెంట్స్, సిమిలర్ ఇన్సిడెంట్స్, మాటి మాటికి జరిగినటువంటి సంఘటనలే ఇవన్నీ. ఎందుకు చెప్తున్నామంటే చివరిగా యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం ఏంటి, యేసు ప్రభు ఎవరు, ఆయన దయచేసిన రక్షణ యొక్క పరమార్థం ఏంటి, దానిలో లోతైన సత్యం ఏంటి తెలుసుకోవడానికి, వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మనం ఒక క్రమ పద్ధతిలో జాగ్రత్తగా నిదానంగా స్టెప్ బై స్టెప్ మనం ముందు వెళ్తున్నాం అనేది మీరు గమనించుకోవాలి. క్లాస్కి క్లాస్కి మధ్య సంబంధం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయిన వారు ఉంటే దయచేసి ఫస్ట్ క్లాస్ నుంచి మీరు వినుకుంటూ రావాలని నేను కోరుకుంటున్నాను. చక్కగా నోట్స్ తీసుకుంటూ నిదానంగా అర్థం చేసుకొని ధ్యానించి డైజెస్ట్ చేసుకోవాల్సినటువంటి విషయాలు మనం ధ్యానించుకుంటున్నాం. నోవహు జల ప్రళయంలో జరిగినట్లే అదేవిధంగా నోవహుని ఏ విధంగా నీటి ద్వారా రక్షిస్తాడో, ఇశ్రాయేలీయులను దేవుడు ఎర్ర సముద్రం ద్వారా రక్షిస్తాడు. నోవహుని నీటి ద్వారా రక్షిస్తాడు, ఇశ్రాయేలీయులను కూడా అదే నీటి ద్వారా దేవుడు రక్షిస్తాడు. తీర్పు రక్షణ, తీర్పులోనే తీర్పు ద్వారా రక్షణ, ఒకే సంఘటన ద్వారా ఒకరికి తీర్పు ఇంకొకరికి రక్షణ. కాబట్టి సాల్వేషన్ త్రూ జడ్జ్మెంట్, తీర్పు ద్వారా తీర్పులో నుండి వస్తున్న రక్షణ. ఈ పదం చాలా శక్తివంతమైన పదం. బైబిల్ మొత్తం యొక్క సారాంశం ఈ రెండు పదాల్లో ఉంది, ఇది గుర్తుంచుకోండి. తీర్పు ద్వారా రక్షణ, నోవహుని ఏ విధంగా నీటి ద్వారా దేవుడు రక్షిస్తాడో అదేవిధంగా ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం ద్వారా దేవుడు రక్షిస్తాడు. దేవుడు తన ప్రజలను రక్షించే విధానానికి గుర్తుగా దేవుడు తన ప్రజల్ని అసలు దేవుడి రక్షణ ఏ విధంగా ఉంటుంది, దేవుని రక్షణ యొక్క తీరుతెన్నులు ఏంటి మీకు తెలియాలంటే, యేసు ప్రభు రక్షణ మీకు అర్థం అవ్వాలంటే, యేసు ప్రభు కలిగించిన రక్షణ మీకు అర్థం అవ్వాలంటే, ఆది కాండము నుండి రక్షింపబడుతూ వస్తున్న సంఘటనల తీరుతెన్నులను మీరు పరిశీలించాలి. అప్పుడు దేవుని యొక్క రక్షణ మనకి అర్థమవుతుంది. ఏ దినవనంలో ఏం జరిగింది, నిర్గమ కాండంలో ఏం జరిగింది, లేవీ కాండంలో ఏం జరిగింది, పాత నిబంధనలో ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకుంటేనే, ఇవి అర్థమైతేనే దేవుడు రక్షించే విధానం తెలుస్తుంది మనకి. ఉదాహరణకి ఏ విధంగా అయితే నోవహు నీటిపై తేలాడో, మోషే కూడా అదే విధంగా నీటిపై తేలుతాడు. చూడండి, జలాలన్నీ కమ్ముకున్నప్పుడు, వర్షమంతా వచ్చినప్పుడు, భూగర్భ జలాలన్నీ బయటికి వచ్చినప్పుడు నోవహు ఏ విధంగా అయితే తాను చేసుకున్న ఓడలో తేలుతూ పోయాడో, అదేవిధంగా భవిష్యత్తుకి ఒక నిరీక్షణ వంటి నోవహు, తన సంతానాన్ని రక్షించుకునే నోవహు, ఆ నోవహు స్థానంలో అదే నోవహుకి జరిగినటువంటి విధంగానే మోషే కూడా తన ప్రజల్ని దేవుని బలం ద్వారా రక్షించనై ఉన్నాడు. మోషే కూడా పుట్టినప్పుడు నీటిపై తేలడం జరిగింది. ఛాయలు, నేనేం చెప్తున్నా అంటే ద షాడోస్ ఆఫ్ ద ప్రీవియస్ ఈవెంట్స్ ఇన్ ద ప్రెసెంట్ ఈవెంట్స్. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ వెల్. రచనలన్నీ కూడా గతంలో జరిగినట్లుగానే తర్వాత కూడా జరిగాయి. ఆ విధంగా జరిగినట్లుగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి ముందు జరుగుతున్న సంఘటనలతో పోలికలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం యొక్క రచయితలు గుర్తించడం జరిగింది.
గుర్తించారు కాబట్టి వాటిని ఆ విధంగా రచించడం జరిగింది. చాలా ఒక యూనిటీ తోటి ఒక క్రమ పద్ధతిలో దేవుడు పరిశుద్ధ లేఖనాలని చాలా జాగ్రత్తతో రాపించుకుంటూ వచ్చాడు. అదే జాగ్రత్తతో మనం చదువుకోవాల్సిన వారమై ఉన్నాం. నోవహు ఏ విధంగా నీటిపై తేలాడు, మోషే కూడా అదే విధంగా నీటిపై తేలడం జరిగింది. ఐగుప్తు మరలా మనం ఐగుప్తులోనికి మనం ఈ సంఘటనలోకి మనకు వెళ్తే 10 తెగుళ్ళ ద్వారా మరియు ప్రధాన సంతానం యొక్క మరణం ద్వారా దేవుడు ఫరో నాశనం చేస్తాడు. 10 తెగుళ్ళను పంపిస్తాడు, ప్రధాన సంతానాన్ని దేవుడు వారికి నాశనం చేయడం జరిగింది. నాశనం చేసి దేవుడు ఇస్రాయేలు దేశాన్ని, ఇస్రాయేల్ యొక్క జనాంగాన్ని తన ప్రథమ కుమారుడిగా గుర్తించాడు. కేవలం ఒక వ్యక్తిని కాదు, ఇస్రాయేలు దేశంలో ఒక వ్యక్తిని ప్రథమ కుమారుడిగా గుర్తించలేదు. తాను ఏర్పరచుకున్న జనాంగం మొత్తం కూడా దేవునికి ప్రథమ సంతానముతో సమానం. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. ఎప్పుడు కూడా దేవుడు కేవలం మన వ్యక్తిగతంగా మేలు చేస్తాడు, కానీ ఒక సమాజంగా మనల్ని చూస్తూ మనందరం కూడా దేవునికి ఒక ప్రథమ సంతానము. ఐగుప్తీయుల ప్రథమ సంతానాన్ని నాశనం చేశాడు, ఇస్రాయేలుని మాత్రం కాపాడాడు. ఎందుకంటే ఇస్రాయేలు జనాంగం మొత్తం కూడా దేవునికి ఒక ప్రథమ సంతానముగా ఉంది. ఆ ప్రథమ సంతానాన్ని పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా, ఆ మరణం ద్వారా ఇస్రాయేలీల యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు విమోచించడం జరిగింది. అక్కడే వారికి అర్థమై ఉండాలి, స్త్రీ యొక్క సంతానము, రానయ్యున్న స్త్రీ సంతానము, సాతాన్ యొక్క తలని చితకత్రొక్కే స్త్రీ సంతానము పస్కా గొర్రెపిల్ల వంటి లక్షణం కలిగి ఉంటాడు అనే ఛాయలు నిర్గమకాండములోనే బయటపడ్డాయి. కొత్త నిబంధన రాకముందే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఆదాం హవ్వల జీవితంలో జరిగినట్లుగానే ఐగుప్తీయులు ఇస్రాయేలీల మధ్య ఆ నిర్గమకాండంలో జరిగించి రానయ్యున్న స్త్రీ సంతానం యొక్క తీరు తెన్నులేంటో దానిని పస్కా గొర్రె పిల్ల యొక్క సూచన రూపంలో నిర్గమకాండంలో దేవుడు ఇది వరకే ఉంచి ఉన్నాడు. ప్రథమ సంతానం యొక్క మరణం విమోచించింది. ఐగుప్తీయుల సంతానాన్ని వారు దోచుకుంటారు, దోచుకొని ఇస్రాయేలీలు ఎక్కడికి వెళ్తారు, అరణ్యంలోకి పారిపోతారు. అక్కడ పౌలు అంటాడు, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10:2 ఈ ఐగుప్తు నుండి ఇస్రాయేలీలు వెళ్తూ ఆ వెళ్తున్న మార్గంలో వారికి ఏం జరిగిందని పౌలు అర్థం చేసుకుంటారంటే, వారు మేఘములోను సముద్రంలోను వారు బాప్తిసం పొందుతారు. మేఘంలోను సముద్రంలోను వారు బాప్తిసం పొందుతారు అని పౌలు అంటాడు. అలాగే దేవుడు పరలోకపు మన్నాను మరియు రాతి నుండి నీటిని పంపించి తన ప్రజలైన ఇస్రాయేలీలను పోషిస్తాడు. ఇవన్నీ కూడా రానయ్యున్న ఆ స్త్రీ సంతానానికి గుర్తుగా ఉన్నాయి. వాగ్దానం చేయబడిన విమోచకును గూర్చిన నిరీక్షణకి గుర్తుగా ఈ పరలోకపు మన్నా మరియు రాతి నీరు, ఇవి రెండు కూడా ఆత్మీయ ఆహారము, ఆత్మీయ పానములై ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా ఆ సంతానం యొక్క పస్కా గొర్రెపిల్ల, పరలోకపు మన్నా, రాతిలో నుండి నీరు, ఇవన్నిటి ద్వారా దేవుడు ఏం చేశాడు? పస్కా గొర్రెపిల్ల ద్వారా దేవుడు ఏం చేశాడు? పరలోకపు మన్నా ద్వారా దేవుడు ఏం చేశాడు? రాతి నుండి నీరు పుట్టించడం ద్వారా దేవుడు ఏం చేశాడు? వారిని నశించిపోకుండా కాపాడమే వీటి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ స్త్రీ సంతానము ఎటువంటి వాడై ఉంటాడో, ఆయన యొక్క తీరుతెన్నులు ఏంటనేది ఆ పస్కా గొర్రెపిల్ల, పరలోకపు మన్న, రాతి నీరు మనకి తెలియజేస్తాయి. ఈ కారణాన్ని బట్టే యేసు ప్రభు తాను వచ్చినప్పుడు నన్ను తిని నన్ను తాగువాడే నిత్య జీవము గలవాడు. ఈ మాట యోహాన్ సువార్తలోని ఈ పరిశుద్ధమైన ఈ మాటని అర్థం చేసుకోవాలంటే నిర్గమకాండంలోని ఈ సంఘటన, అలాగే నిర్గమకాండానికి ఆదికాండం 3:15 మధ్య ఉన్న సంబంధము నువ్వు గుర్తిస్తే, మనం గుర్తిస్తే యేసు ప్రభు యొక్క రక్షణ తీరుతెందులు మనకు అర్థమవుతాయి. ఎంతో ముందుగానే ఆయన రావడానికి ఎంతో ముందుగానే దేవుడు ఒక సూచనాత్మకంగా ఈ సంఘటనలు జరిగించి తన కుమారునికి మార్గం సిద్ధపరచడం జరిగింది.
దయచేసి ఎవరో మ్యూట్ లో లేరు, నాకు సౌండ్ వినిపిస్తుంది. హెచ్పి అని ఉంది, వారు మ్యూట్ లో ఉంచాలి. తర్వాత ఏం జరిగిందండి, వారిని రాతి నీటి ద్వారా వారిని పోషించి, పరలోకపు మన్నా ద్వారా వారిని పోషించి దేవుడు వారిని ఎక్కడికి తీసుకొస్తాడు, సీనాయి పర్వతం పైకి ఇస్రాయేలీలను దేవుడు తీసుకొని వస్తాడు. సీనాయి పర్వతం పైన దేవుడు ఒక నిబంధనని ఇస్రాయేలీలతో చేస్తాడు. ఆ సీనాయి పర్వతం పైనే దేవుడు వారికి ప్రత్యక్ష గుడారమును నిర్మించడానికి అవసరమైన సూచనలను వారికి ప్రత్యక్షపరుస్తాడు మోషే ద్వారా. నిబంధన చేస్తాడు, ప్రత్యక్ష గుడారం యొక్క ప్రత్యక్షతని దయచేస్తాడు. ఇదంతా కూడా దేవుని రక్షణ యొక్క తీరుతెన్నులని వివరించే సంఘటనలు అయి ఉన్నాయి. ఈ వివరాలన్నీ కూడా దేవుని యొక్క రక్షణ ఏ విధంగా చేస్తాడు, దేవుని యొక్క రక్షణ ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క రక్షణ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అనేవి మనకి ఇవి తెలియజేస్తాయి. ఈ ప్రత్యక్ష గుడారం ఏదైతే దేవుడు వారికి ప్రత్యక్షపరిచాడో ఎక్కడ, మోషేకి సీనాయి పర్వతంపై దాని యొక్క ప్రణాళికని ప్రత్యక్షపరిచాడు. ఈ ప్రత్యక్ష గుడారం సర్వ సృష్టికి గుర్తుగా ఉంది అనేది మనం గత వారాలలో మనం నేర్చుకున్నాం. ఈ సర్వ సృష్టి కేవలం దేవుని మందిరం అంటే ప్రత్యక్ష గుడారమే కాదు, దేవుని మందిరం అంటే కేవలం యెరూషలేం మందిరమే కాదు, దేవుని మందిరం అంటే కేవలం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అనేది మాత్రమే దేవుని మందిరం కాదు. దేవుని మందిరం అంటే సర్వ సృష్టి దేవుని మందిరమే అనే మహాసత్యాన్ని మనం అనేక వారాలుగా మనం ధ్యానించుకుంటూ తెలుసుకుంటూ వస్తున్నాం. వారిని ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని రక్షించి విడిపించి పస్కా గొర్రెపిల్ల ద్వారా, ఆ రాతి నుండి నీటి ద్వారా, పరలోక మన్నా ద్వారా వారిని మరణించకుండా వారిని జీవింపచేసి వారిని ఆఖరికి సీనాయి పర్వతం పైకి తీసుకొచ్చి వారితో నిబంధన చేసుకొని దేవుడు వారికి ఏం ప్రత్యక్షపరుస్తాడు, ప్రత్యక్ష గుడారాన్ని ప్రత్యక్షపరుస్తాడు. అది సర్వ సృష్టికి విశ్వ మందిరానికి చిహ్నమై ఉంది. ఏదైనా వనానికి చిహ్నంగా ఉండదు, విశ్వ మందిరంగా ఉన్న సర్వ సృష్టికి చిన్నపాటి నమూనాగా ఈ ప్రత్యక్ష గుడారం అనేది ఉందండి. దేవుడు తన సన్నిధితో తన మహిమతో వారి ప్రత్యక్ష గుడారాన్ని ఎప్పుడైతే వారు నిర్మిస్తారో ఆ నిర్మించిన వెంటనే దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేస్తాడు, తన సన్నిధితో తన మహిమతో ఆ గుడారాన్ని నింపుతాడు. దేవుడు తన మహిమతో తన సన్నిధితో ఆ ప్రత్యక్ష గుడారాన్ని నింపుతాడు. దేవుడు ఎందుకు ఈ విధంగా చేస్తాడు, ఈ విధంగా చేసి దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు, దేవుడు మనతో మాట్లాడదలుచుకున్న విషయం ఏంటి, సమస్తం యొక్క ఉద్దేశము ఏమై ఉందో ఇశ్రాయేలీలకు దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవుడు చేసిన కార్యాలన్నిటికీ అంతిమ ఉద్దేశాన్ని దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవుడు వారి దగ్గరికి వచ్చి, వారి బానిసత్వంలో వారి దగ్గరికి వచ్చి, వారిని అనేకమైన అద్భుతాలు చేసి వారిని విడిపించి పస్కాపు గొర్రెపిల్ల ద్వారా, రాతి నీటి ద్వారా, పరలోకపు మన్నా ద్వారా, ఎర్ర సముద్రం ద్వారా ఈ సూచక క్రియలన్నీ చేసి వారిని రక్షించడానికి అంతిమ ఉద్దేశం ఏంటంటే, వారు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తే ఆ ప్రత్యక్ష గుడారం పైకి దేవుడు తన మహిమను పంపించదలిచాడు. దేవుని యొక్క అంతిమ ఉద్దేశం, మన రక్షణ యొక్క అంతిమ ఉద్దేశం, నీ రక్షణ నా రక్షణ యొక్క అంతిమ ఉద్దేశం ఏంటంటే దేవుడు దేవుని యొక్క మహిమ దిగి రావాలి. సర్వ భూమిని సర్వ సృష్టిని దేవుని యొక్క మహిమ నింపాలి. సాతాను ఏదైతే దొంగిలించాలని చూశాడో ఈ సర్వ సృష్టిలో నుండి దేవుని మహిమ వెడలిపోయి, దేవుని పూజ జరగకుండా ఆగిపోయి, దేవుని ఆరాధన జరగకుండా ఆగిపోయి, మనుషుల హృదయాల్లో ఈ సృష్టిలోనే నుంచి దేవుని సన్నిధిని, దేవుని మహిమని తీసివేసి తాను మహిమ పొందాలని ఏ విధంగా అయితే సాతాను చూసి ఏదైనా వనంలో కుట్ర పన్నాడో ఆ కుట్రని నాశనం చేయడానికి దేవుడు వేసిన ప్రణాళిక. కాబట్టి ఏదెను వనంలో జరిగిన దానికి, ఆది కాండం రెండవ అధ్యాయం మూడవ అధ్యాయంలో జరిగిన దానికి, నిర్గమ కాండంలో ఈ ప్రత్యక్ష గుడారానికి బలమైన సంబంధం ఉంది. అది కలిపి చూస్తేనే ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది.
ఈ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ వస్తే, ఈ విధంగా ఒకదాంతో ఒకటి లింక్ చేసుకుంటూ నువ్వు ధ్యానిస్తూ వస్తే, నీవు అపార్థం దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకునే అవకాశాలు చాలా తక్కువైపోతాయి. ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు ఇశ్రాయేలును రక్షించుకున్నాడు? ఆ మహిమ ఎందుకు ఆ విధంగా దిగి వచ్చింది ప్రత్యక్ష గుడారం మీద? ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? విశ్వ మందిరం. ఈ సర్వ సృష్టిని దేవుడు ఆ ఉద్దేశంతో సృష్టించాడు. ఆ విధంగా మనం చక్కగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇశ్రాయేలు ఆ విధంగా చేసి తర్వాత ఆ ప్రత్యక్ష గుడారం అయిపోయిన తర్వాత అక్కడ అరణ్యంలోనే వారి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకొని ప్రత్యక్ష గుడారంతో పాటుగా వారు ప్రయాణిస్తూ చివరికి వాగ్దాన భూమి వైపు వారు ప్రయాణం చేస్తారు. వాగ్దాన భూమిలోకి వచ్చిన తర్వాత అక్కడేం జరుగుతుంది? సేమ్ ఏదెని వనంలో ఏం జరిగిందో, ఐగుప్తులో ఏం జరిగిందో, అక్కడ కూడా వాగ్దాన భూమికి ప్రవేశించేటప్పుడు కూడా అదే జరిగింది. అక్కడ ఏముంటుంది? ఇశ్రాయేలీల కంటే వారు వాగ్దాన భూమిలో చూసిన వారు చాలా గొప్ప ఆజానుబాహులు అని యెహోషువ కాలేబులు వారు సమాచారం తీసుకొస్తారు. దేవుని పిల్లలతో పోల్చుకుంటే మరలా సాతాను సర్ప సంతానం బహుబలము గలదై ఉండెను, యుక్తిపరులై ఉండెను. అయినా కూడా దేవుడు ఎరికో గోడలను పడగొట్టడం ద్వారా దేవుడు అద్భుతంగా సూర్యుడిని ఒక రోజు అది భూమిని తిరగకుండా ఆపడం ద్వారా ఇటువంటి అద్భుతాలు చేసి దేవుడు తన బిడ్డలకి విజయం సాధింపజేస్తాడు. మరలా అదే తీరుతెన్నులు, గతంలో ఏం జరిగిందో, గతంలో ఎటువంటి శత్రువులు ఎదుర్కొన్నారో, గతంలో ఎటువంటి రక్షణను దయచేశాడో, ఏ తీరులో రక్షణ దయచేశాడో, మరలా యెహోషువ గ్రంథంలో కూడా మనకు అదే కనిపిస్తుంది. ఆది కాండంలో ఏం జరిగిందో నిర్గమకాండంలో అదే జరిగింది. నిర్గమకాండము నుండి యెహోషువ గ్రంథం వరకు మరలా మరలా అదే జరుగుతూ వస్తుంది. ఆ లింక్ని మనం గమనించాలి. తర్వాత ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు బయటకు వెళ్ళగొట్టినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూసుకున్నాం. తర్వాత సంఘటన ప్రధానమైన సంఘటన, ఇశ్రాయేలీయులు బబులోను చెరలోనికి వెళ్ళగొట్టబడిన సంఘటన. దీనిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. గతంలో జరిగిన విధంగానే ఈ సంఘటనలో కూడా జరిగిన విషయాన్ని మనం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు వెళ్ళగొట్టబడ్డారు ఆదాం హవలు? పాపం చేసేందుకు. అదే విధంగా ఆదాం హవ్వలు వెళ్ళగొట్టబడిన విధంగానే ఐగుప్తు నుండి ఇస్రాయేలీలో ఇస్రాయేల్ దేశంలో వారు సెటిల్ అయిపోయి వారు అక్కడ స్థిరపడిన తర్వాత వారు పాపం చేసిన కారణంగా దేవుడు వారిని అక్కడ నుండి వాగ్దాన భూమి నుండి వెళ్ళగొడతాడు. మీకు ఇక్కడ ఒకటి అర్థం అవ్వాలి, మనకి ఇక్కడ ఒకటి అర్థం అవ్వాలి. ఆదాము హవ్వల్ని ఏదైనా వనము నుండి వారు పాపం చేసినందుకు వెళ్ళగొడతాడు. అదేవిధంగా ఇస్రాయేలీయులను దేవుడు వాగ్దాన భూమి నుండి వారు పాపం చేసినందుకే వెళ్ళగొట్టి వారిని బబులోను చెరలోనికి తీసుకొని వెళ్తాడు. దీని అర్థం ఏంటి? వాగ్దాన భూమి ఏదైతే ఉందో, ఇస్రాయేలీయులు నివసించిన వాగ్దాన భూమి, అది నూతన ఏదెనుగా ఉంది. ఆదాము హవ్వలు ఏ విధంగా ఏదేనులో పాలు తేనెలు ప్రవహించిన ఆ ఏదేని తోటలో ఉన్నారో, ఇస్రాయేలీయులు కూడా అదే విధంగా వాగ్దాన భూమి గురించి ఎంత చక్కటి వర్ణనలు మనం చూస్తాం. మీరు స్వాధీనం చేసుకోబోయే భూమి అది పాలు తేనెలు ప్రవహించినది, అక్కడ భూమి సారవంతమైనది, అది చాలా మీకు నివాస యోగ్యమైనది అని ఎందుకు ఈ వివరాలన్నీ ఉంటాయి? ఎందుకంటే ఏదెను వనానికి వాగ్దాన భూమికి మధ్య ఉన్న పోలికలు మనం కనిపెట్టాలి. ఇశ్రాయేలీయుల జనాంగము ఒక నూతన ఏదెను వనములో ఒక నూతన ఆదాములాగా ఉన్నారు. గతంలో ఆదాము, ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం, తేడా లేదు. మనుషులు మారారు, స్థలాలు మారాయి, కాలం మారింది, కానీ సంఘటన జరిగిన తీరుతెన్నులు మారలేదు. అక్కడ ఆదాము ఉంటే ఇక్కడ ఇస్రాయేల్ జనాంగం, అక్కడ ఏదైనా వనం ఉంటే ఇక్కడ వాగ్దాన భూమి. ఆ విధంగా ఆ లింక్ మనం తప్పకూడదు. స్టోరీ లైన్, ఆ కథ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలో మొదటి జరిగిన సంఘటనలకి తర్వాత జరిగిన సంఘటనలకి మధ్య ఉన్న సంబంధాన్ని తప్పకుండా చదివితేనే
వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటారు, లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చిన అర్థం వారు చెప్పుకుంటూ పోతారు. అది జరగకుండా ఈ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సత్యాలు ఏవైతే ఉన్నాయో, అవి మనల్ని కాపాడతాయి. ఇది అయిపోయిన తర్వాత నేను ఎవ్రీ వీక్ చెప్పినట్లు మళ్ళీ చెప్తున్నాను, ఇది క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ మీ చేతికి వచ్చిన తర్వాత విని నోట్స్ తీసుకొని దాన్ని మాటి మాటికి చదివి ధ్యానిస్తే పరిశుద్ధ గ్రంథం వాక్యం పైన మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. మీకు ఇక ఏమాత్రం మీరు తప్పుడు బోధల్లోకి వెళ్ళే అవకాశమే ఉండదు. నేను చెప్తున్నా అంత 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 ఖచ్చితంగా నేను చెప్పా, అంత కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఈ బోధల పైన. ఎందుకంటే ఇది నేను చెప్తున్న బోధలు నేను కనిపెట్టిన బోధలు కాదు. నేను ఒక విద్యార్థిగా నా గురువుల యొద్ద, మా గురువుల యొద్ద నేర్చుకు బైబుల్ బోధించే మా బోధకుల యొద్ద నేర్చుకున్నవే తరతరాలుగా వస్తున్న బోధల్నే నేను మీకు అందిస్తున్నాను. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా మీరు దీన్ని ఏ సందేహం లేకుండా ఈ బోధలు మీరు చూసుకోవచ్చు, మీరు వాటిని ధ్యానించవచ్చు. ఏమని ఉంటుంది ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో మోషే హెచ్చరిస్తాడు వారిని ఏమనంటే, 4వ అధ్యాయం 26వ వచనం, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 26 నుంచి 31 వచనాలు మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరిచి ఉంటే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 26వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇక్కడ మోషే అన్న మాటల్ని గమనించండి. మోషే ఇస్రాయేలీలతో వారు వాగ్దాన భూమికి సమీపిస్తారు, దాదాపు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం అయిపోయింది, ఇక ప్రవేశించనై ఉన్నారు అనుకుంటున్న సమయంలో మోషే ఇస్రాయేలీలతో చెప్పిన మాటలు వినండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుతున్నాను. మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబో దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఎంత ఒళ్ళు గగురు పొడిచే మాట. ఏం చెప్తున్నాడు ఇక్కడ అర్థం చేసుకోండి. మోషే ఏమంటున్నాడంటే ఆదాము జీవితంలో జరిగినట్లుగానే మీ జీవితంలో జరగబోతుంది. ఏదెన వనంలో ఆదాముకి ఏమి జరిగిందో మీరు స్వాధీనపరచుకోబోయే వాగ్దాన దేశంలో మీకు అది జరగబోతుంది. ఆ దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఏదేన వనంలో ఆదాం హవ్వలు ఉండకుండా ఏ విధంగా వెళ్ళగొట్టబడ్డారో మీరు కూడా మీరు స్వాధీనం చేసుకోబోయే ఆ నూతన ఏదెనలో ఉండకుండా దేవుడు మిమ్మల్ని వెళ్ళగొట్టబోయే రోజు వస్తుంది. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు, మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును. చూడండి ఎంత చక్కగా రిపీట్ అవుతుందో. ఆదాము హవ్వల జీవితంలో జరిగినదే మాటి మాటికి మానవ జాతి యొక్క చరిత్రలో జరుగుతూ వచ్చింది. యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును, యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయనో అక్కడి జనములలో మీరు కొద్ది మందే మిగిలియుందురు. నోవహు జీవితంలో ఏం జరిగిందో కొద్ది మందే మిగిలిపోయారు, మిగిలిన వారంతా నశించిపోయారు. ఆదాము జీవితంలో ఏం జరిగిందో, నోవహు జీవితంలో ఏం జరిగిందో, వాగ్దాన భూమికి వెళ్ళబోయే ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా అదే జరగబోతుంది అని మోషే గుర్తించాడు. ఎంత గొప్ప ప్రత్యక్షత చూడండి. కొద్ది మందే మిగిలి ఉంటారు, అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు, మీరు విగ్రహారాధన చేయబోతున్నారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి మరలా ఇక్కడ చూడండి, మరలా ఇక్కడ తీర్పులోనే మరలా నిరీక్షణ. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, మీరు వెళ్ళగొట్టబడిన పరిస్థితుల్లో మీరు దేవుణ్ణి వెతికితే, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత
నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. చూడండి, ఇశ్రాయేలుల చరిత్రలో యేసు ప్రభు యొక్క రెండవ రాకడ వరకు జరిగే విషయాన్ని 4 వచనాల్లో తేల్చిపడేశాడు మోషే. గతంతో పోలుస్తూ గతంలో జరిగినట్లుగానే తర్వాత జరుగుతుంది. ఆదాము ఏ పొరపాట్లు అయితే చేశాడో మానవ జాతి మరలా అదే పొరపాటు చేయబోతుంది. దేవుని బిడ్డలు మరలా అదే విధంగా ప్రవర్తించబోతున్నారు. అయితే దేవుని రక్షణ కూడా అదే విధంగా ఉండబోతుంది. నిర్గమకాండంలో ఏ విధంగా రక్షించుకున్నాడో అదే విధంగా దేవుడు తన కుమారుని ద్వారా సంఘాన్ని రక్షించబోతున్నాడు అనే దాన్ని ఎంతో ముందుగానే దేవుడు రచింపజేసి పెట్టాడు తన ఆ అద్భుత జ్ఞానంలో. ఇస్రాయేల్ జనాంగం ఒక నూతన ఏదెను వనంలో ఒక నూతన ఆదాం వల్లే ఉన్నారు. ఏ విధంగా ఆదాం దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడో, దేవుడు యొక్క ఆజ్ఞని ఆదాం అతిక్రమించాడు. అతిక్రమించినందుకు ఆదాం వెళ్ళగొట్టుకున్నాడు. దేవుడు ఆదాం పైకి తీర్పు తీర్చాడు. గెలాక్సీ J7 ప్రవీణ్ అనే వ్యక్తి దయచేసి మ్యూట్ లో ఉంచాలి, సౌండ్ వినిపిస్తుంది. ఆ గెలాక్సీ J7 ప్రవీణ్ ఎవరు, మ్యూట్ లో ఉంచండి దయచేసి. ఏ విధంగా దేవుడు తీర్పు తీర్చాడో ఆదాంకి, ఆ తీర్పులోనే నిరీక్షణ ఏ విధంగా ఆదాంకి ఇచ్చాడో అదే విధంగా దేవుడు ఇశ్రాయేలీల జీవితాలలో ప్రవక్తలని పంపించి, ఆదాం హవల జీవితాలలో అయితే దేవుడే నేరుగా వచ్చి ఒక ప్రవక్త పని చేయడం జరిగింది. మీరు పాపం చేశారు, మిమ్మల్ని మిమ్మల్ని నేను వెళ్ళగొట్టబోతున్నాను, అయితే స్త్రీ సంతానం సర్పం యొక్క తలని చితుక త్రొక్కబోతుంది అని దేవుడే ఒక ప్రవక్త పని చేశాడు అక్కడ. అయితే దేవుడు ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు నూతన ఏదెను వనంలో మరొక ఏదెను వనంలో మరొక ఆదాము అదే పాపాన్ని చేసినప్పుడు దేవుని స్థానంలో ప్రవక్తలు వచ్చి దేవుడు ఆదాము జీవితంలో ఏ తీర్పు అయితే చేశాడో ఆ తీర్పులోనే దేవుడు ఏ విధంగా అయితే ఒక రక్షణకి కూర్చున్న నిరీక్షణని దేవుడు ఆదాము హవ్వలకు కలుగజేశాడో అదే విధముగా దేవుడు ప్రవక్తలని పంపించి ఒకవైపు తీర్పు తీరుస్తూనే దేవుని యొక్క తీర్పు మీ మీదకు రాబోతుంది, మీరు బబులోను చెరలోనికి వెళ్ళగొట్టబడతారు. ప్రవక్తలు మేజర్ ప్రాఫిట్స్ మైనర్ ప్రాఫిట్స్ అని మీరు ఏ పుస్తకాలను అయితే మీరు అంటారో మనం అంటామో ఆ ప్రవక్తల గ్రంథాల యొక్క సారాంశం చెప్తున్నా వినండి. ఏదెను వనంలో ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగిందో ప్రవక్తల గ్రంథాలన్నిటిలో అదే పని జరిగింది. ఎక్కడైతే రాజుల చరిత్ర ముగిసి యెషయా గ్రంథం ప్రారంభమవుతుందో మలాఖీ వరకు, ఆ యెషయా గ్రంథం నుంచి మలాఖీ వరకు ఉన్న ప్రవచన గ్రంథాల యొక్క అర్థం చేసుకోవడానికి దాని యొక్క తాళపు చెవి, అక్కడ ఏం జరిగింది, ప్రవక్తలు ఎవరు, ప్రవక్తలు ఏం చేశారు, ప్రవక్తల యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒకే ఒక్క వచనం ప్రవక్తల గ్రంథాలన్నిటి యొక్క సారాంశం. ఏ విధంగా ఆదాము జీవితంలో జరిగిందో దేవుడు అదే చేశాడు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఏ విధంగా ఏదైనా తోటలో నుండి ఆ సంచరిస్తున్న ఆ దేవుడని యెహోవా స్వరం విన్నారు కదండి. ఏదెను వనంలో ఆదాము హవ్వలు పాపం చేసిన వెంటనే తోటలో సంచరించుచుండిన దేవుడని యెహోవా స్వరము విన్నారు అనే మాట ఉంటుందా? ఉంది. ఇప్పుడు ఇస్రాయేలీల జీవితంలో ఇస్రాయేలీలు పాపం చేసినప్పుడు వారికి ఏ శబ్దం వినిపించింది? ఏదెను వనంలో ఆదాము హవ్వలకి యెహోవా స్వరము వినిపిస్తే ఇస్రాయేలీలకి వాగ్దాన భూమిలో వారి పాపం చేసినప్పుడు వారికి ఏ శబ్దం వినిపించింది తెలుసా? శత్రు దేశాల సైన్యం యొక్క చప్పుడు, పాదాల చప్పుడు వారికి వినిపించింది. ప్రవక్త లేదే అదే అంటారు ఇస్రాయేలీ ప్రవక్తలు ప్రవచిస్తూ
ఆ సైన్యం యొక్క చప్పుడు వినిపిస్తుంది, వారు రాబోతున్నారు. యెహోవా తోటలో సంచరించుచున్న యెహోవా స్వరం యొక్క చప్పుడు ఏ విధంగా అయితే విన్నారో, ఆ తీర్పు తీర్చి అప్పటి వరకు పోషకుడుగా ఉన్న యెహోవా దేవుడు ఒక తీర్పరిగా తీర్పు తీర్చడానికి ఆయన స్వరం ఏ విధంగా వినిపించిందో, ఇప్పుడు యెహోవా దేవుని స్థానంలో శత్రు సైన్యాన్ని నిలబడి ఆదాము హవ్వలు యెహోవా స్వరాన్ని తీర్పు యెహోవా తీర్పు స్వరాన్ని విన్నట్లుగానే ఇశ్రాయేలీలు వారి జీవితంలో శత్రు సైన్యాల యొక్క పాద వారిపైకి దండెత్తి వస్తున్న శత్రు సైన్యాల యొక్క పాదాల చప్పుడు ఆ నూతన ఏదెను వనమైన వాగ్దాన భూమిలో వారు విన్నారు. ఎంత చక్కగా, ఎంత సిస్టమేటిక్గా ఒక అమరికగా దేవుని యొక్క కథ రాయబడిందో చూడండి పరిశుద్ధ గ్రంథంలో. There's a beautiful harmony, a unity in the word of God that if you are willing to understand and open your eyes, a beautiful story unfolds in front of your eyes with repetitive patterns. Setru desala yokka sainyam yokka chappudu ye vidhanga aithe devudu novahu teerpu teechado adhe vidhamaina teerpu mee medaku raabothundi ani yeshaya artham chesukunnadu. Yeshaya గ్రంథంలో యెషయా ప్రవర్తిస్తాడు ఏమని, మీరు చెరలోనికి వెళ్ళబోతున్నారు, దేవుడు మీకు తీర్పు కలుగజేస్తున్నాడు అని యెషయా ప్రవర్తిస్తాడు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలీలపైకి రాబోతున్న తీర్పుని యెషయా ఏ విధంగా అర్థం చేసుకున్నాడు తెలుసా? మీరు చదవాలి, మీరు నమ్మరిది. మీరు చదివితే మీకు ఒక ఆశ్చర్య, ప్రవక్తలు ఏ విధంగా జరగబోయే సంఘటనలని జరిగిపోయిన సంఘటనలతో లింక్ చేశారు. మనం ఈ ప్రత్యక్షమైన ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. నేను యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచనాలు, యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచనాల్లో మీరు ఇది వినాలి. ప్రవక్తలు దేనిని దృష్టిలో పెట్టుకొని రాశారు, వారు ఏ లోకంలో వారు జీవించారు, ఏ తలంపులతో వారు దహించబడ్డారు చూడండి. యెషయా అంటాడు, పాపం చేసిన ఇశ్రాయేలీలతో బబులోను చెరలోనికి వెళ్ళనయ్యున్న పాపం చేసిన ఇశ్రాయేలీలతో యెషయా ప్రవక్త అంటున్న మాట కాగా, ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అంటే అష్షూరు రాజు రాబోతున్నాడు, నెబుకద్నెజరు రాజు రాబోతున్నాడు, వీరందరి యొక్క రాకడ ఏ విధంగా ఉంటుందంటే యూఫ్రటీసు నది యొక్క విస్తార జలములు వచ్చినట్లుగా ఉంటుంది. అంటే నోవహు జల ప్రళయంలో ఏమి జరిగిందో, మీ నోవహు జల ప్రళయంలో ప్రపంచం మీదకి ఎటువంటి తీర్పు వచ్చిందో, ఇశ్రాయేలీయులారా మీ మీదకి అటువంటి తీర్పు దేవుడు తెప్పించనయ్యున్నాడు. ఐగుప్తీయులు దేవుని మాట వినకుండా నశించిపోయిన ఐగుప్తీయులపైకి ఏ విధంగా ఎర్ర సముద్రం పైకి తీర్పు, ఎర్ర సముద్రం యొక్క తీర్పు వచ్చిందో, ఇప్పుడు నశించిపోయిన ఐగుప్తు స్థానంలో ఇశ్రాయేలీయులారా మీరుండబోతున్నారు. అదే విధమైన నోవహు దినంలో జరిగిన తీర్పు వంటిదే, ఎర్ర సముద్రం యొక్క దినంలో జరిగిన తీర్పు వంటిదే, బబులోను చెరలోనికి వెళ్ళేటప్పుడు, అష్షూరు చెరలోనికి వెళ్ళేటప్పుడు మీ పైకి రాబోతుంది, వారి దండంతటిని మీ మీదకి వారి మీదకి రప్పించును, అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును, అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల లోతగును. సేమ్ తీర్పు, గతంలో జరిగినటువంటి తీర్పే మీ జీవితాలపైకి మరలా రాబోతుంది. ఏ మాత్రం మానవ జాతితో దేవుడు వ్యవహరించే తీర్పులో ఏ మార్పు రాబోదు. యెషయా తాను ప్రవచించేటప్పుడు, యెషయా ప్రవక్త తాను గ్రంథం రచించేటప్పుడు యెషయా మనసులో ఉన్నదేంటి? ఏదెను వనంలో ఏం జరిగిందో, నోవహు కాలంలో ఏం జరిగిందో, ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ఏం జరిగిందో, అది మనసులో పెట్టుకొని దాన్ని తలుచుకుంటూ
గతంలో ఈ విధంగా జరిగింది, మోషే మహాదైవజనుడు ఈ విధంగా రాశాడు, ఇదే జరగబోతుందని దేవుడు యెషయా ప్రవక్తకి, యెషయా అనే దైవజనుడికి దేవుడు ప్రత్యక్షపరిచి అదే రాపిస్తున్నాడు. కనెక్షన్ మిస్ అవ్వద్దండి, వాక్యం అర్థం అవ్వాలంటే కనెక్షన్ మిస్ అవ్వద్దు. పరాయి సేనలు యూదా పట్టణాలపైకి వచ్చి దానిని, యూదా పట్టణాన్ని నిర్మానుష్యంగా చేసి ఆ భూమిని పాడు చేసి మందిరాన్ని నాశనం చేస్తారు. ఏ విధంగా అయితే ఏదేను వనము సాతాన్ యొక్క శోధన వల్ల వ్యర్థపరచబడిందో, ఏ విధంగా అయితే సర్వ సృష్టి వ్యర్థపరచబడిందో, సర్వ సృష్టి దేవుని మహిమపరచబడకుండా ఏ విధంగా వ్యర్థపరచబడిందో, ఇస్రాయేలీల కాలంలో, ఆ బబులోను కాలంలో అష్షూరియులు కానీ నెబుకద్నెజరు కానీ వచ్చినప్పుడు వారు ఆ దేశాన్ని వ్యర్థపరుస్తారు, దానిని నిర్మానుష్యంగా చేస్తారు, అక్కడ ఆరాధన లేకుండా చేస్తారు. ఇస్రాయేలీలు వాగ్దాన భూమి నుండి వెళ్ళగొట్టబడిన సంఘటన దేనికి సూచనగా ఉంది, దేనికి గుర్తుగా ఉందంటే సర్వ సృష్టి ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి ఏ విధంగా వ్యర్థపరచబడిందో, ఆ వ్యర్థపరచబడిన దానికి గుర్తుగా ఇస్రాయేల్ యొక్క వాగ్దాన భూమి యొక్క నాశనం ఉంది. దేవుడు ఒక ఛాయారూపకంగా, ఒక ముందు గుర్తుగా, ఒక ఉపమాన రీతిలో ఈ సర్వ సృష్టికి ఏం జరిగిందో దేవుడు తాను చేస్తున్న సంఘటనల ద్వారా నేరుగానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ మానవ జాతికి బోధించుకుంటూ వస్తున్నాడు. బహుజాగ్రత్తగా ఆదాము హవ్వల జీవితంలో జరిగిందే జరిగింది. మీరు మరలా మొదటికి రండి, చూడండి, మొదటి నుండి చూడండి. అక్కడక్కడ అక్కడ మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వాక్యం చదవడం కాదు, ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని దాన్ని మనకి ఇష్టం వచ్చిన మన ఊహకు పుట్టినట్లుగా వివరించడం కాదు, అన్నిటినీ లింక్ చేసుకొని, అన్నిటికీ సంబంధం చేసుకొని చదివితేనే దేవుని యొక్క హృదయ వేదన ఏంటి, దేవుడు ఏ ప్యాషన్ తోటి ఉన్నాడు అది మనకు అర్థమవుతుంది. అప్పుడు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం చాలా తక్కువైపోతుంది. ఈ లోకానికి సంకేతంగా, చిహ్నంగా యెరూషలేము మందిరం ఉంది. సర్వ సృష్టికి విశ్వ మందిరం అన్నాం కదా, ఆ విశ్వ మందిరాన్ని, ఆ విశ్వ మందిరానికి గుర్తుగా ఉన్న యెరూషలేము మందిరాన్ని సహితం ఆ బబులోను వారు, అష్షూరియులు వచ్చి నాశనం చేస్తారు. దాని అర్థం ఏంటి, అది ఒక చిహ్నంగా ఉంది, సర్వ సృష్టి నాశనం చేయబడింది. మీ కళ్ళ ముందు యెరూషలేము మందిరం యొక్క శిథిలాలు కనిపిస్తున్నాయే, నా సృష్టి కూడా అటువంటి నాశనానికి లోబడి ఉంది, శిథిలావస్థలో ఈ సృష్టి యావత్తూ ఉంది, ఈ సృష్టి తన విమోచన కొరకు మిగుల అపేక్షతో, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి తన విడుదల కొరకు ఎదురు చూస్తుందని పౌలు ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో చూడండి. కళ్ళ ముందు యెరూషలేం మందిరం శిథిలావస్థలో ఉన్నప్పుడు వారికి వారి మనసుకు రావాల్సిన విషయం ఏంటి తెలుసా, ఆదాము హవ్వల యొక్క పాపం వలన ఈ సర్వ సృష్టి కూడా అటువంటి నాశనానికే లోపరచబడింది. ఎందుకు నాశనం, దేవుని మహిమ ఎక్కడ లేదు, దేవుని ఆరాధన ఎక్కడెక్కడైతే జరగదో అది మొత్తం శిథిలముతో సమానం, కూల్చబడిన భవనముతో సమానం. దేవుని మహిమ లేని చోటు, దేవుని సన్నిధి లేని చోటు, దేవుని మహిమ పరచాలనే కోరిక చనిపోయిన హృదయం శిథిలమైన పోయిన యెరూషలేం మందిరంతో సమానం. దేవుని మహిమ పరచాలని కోరిక లేని సృష్టి శిథిలమైన శిథిలావస్థలో పడిపోయి ఉన్న యెరూషలేం మందిరంతో, నిర్మానుష్యమై ఉన్న ఇస్రాయేల్ దేశముతో సమానం. మన ఆత్మీయ స్థితి అది అని దేవుడు ఈ సంఘటనల ద్వారా దేవుడు మనకు బోధిస్తూ వస్తున్నాడు. తాము పాపం చేసిన పాపాలకి లెక్క చెప్పడానికి ఆదాము మరియు హవ్వలను దేవుడు పిలిచినప్పుడు దేవుడు సర్పంపై తీర్చిన తీర్పులో మానవ జాతికి నిరీక్షణకరమైన మాటలను పలికిస్తాడు. అదే విధంగా తీర్పులో ఏ విధంగా అయితే నిరీక్షణ చేశాడో, అదేవిధంగా తాము చేసిన పాపాలకి లెక్క చెప్పడానికి దేవుడు ఇస్రాయేలు జనాంగాన్ని పిలిచినప్పుడు, మీరు మీ పాపాలకి లెక్క చెప్పాలి,
మీ పాపాలకి నేను మిమ్మల్ని ఏదేని వనం నుంచి ఏ విధంగా ఆదాము హవ్వల్ని వెళ్ళగొట్టానో అదే విధంగా మిమ్మల్ని బబులోని చెరలోనికి నేను వెళ్ళగొట్టబోతున్నాను, కానీ నాశనం మీపైకి రాబోతుంది, కానీ నిరీక్షణ ఉంది, మీ మిమ్మల్ని బబులోని చెరలో అదే విధంగా నేను విడిచిపెట్టను, మీ మీదకి నేను నేను నిరీక్షణని ఒక రక్షణను నేను తెప్పించబోతున్నాను. ఆదాం హవల్తో పలికిన విధంగానే వీరితో కూడా పలుకుతాడు. ఏమని, ఒకవైపు ఇస్రాయేలీలు వారు నివసిస్తున్న వాగ్దాన భూమి నుండి దేవుడు వారిని వెళ్ళగొడతాడు అని ప్రవక్తలు ఒకవైపు ప్రవచిస్తూనే దేవుని తీర్పులని ప్రవచన రూపకంగా పలుకుతూనే మరోవైపు ప్రవక్తలందరూ కూడా నిరీక్షణకరమైన మాటలు పలుకుతారు. ఆదాము హవ్వలతో దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో, దేవుని స్థానంలో ఇప్పుడు దేవుని ప్రవక్తలు వచ్చారు, దేవుడు నేరుగా ఆదాం హవ్వలతో మాట్లాడారు, కానీ దేవుడి స్థానంలో ఇప్పుడు దేవుని ప్రవక్తలు వచ్చి, అందుకనే దేవుని స్థానంలో ఉన్న వారిని దైవజనులు అంటారు. ఎవరు దైవజనులు? దేవుని వాక్కు ఉన్నది ఉన్నట్టుగా పలికేవాడు దైవజనుడు. దేవుని వాక్యాన్ని వక్రీకరించేవాడు దైవజనుడు అవ్వడు, సర్ప సంతానం అవుతాడు. జాగ్రత్త, దైవజనులు ప్రవక్తలు వచ్చి దేవుని స్థానంలో నిలబడి దేవుడు ఆదాము హవ్వలకు చేసిన పరిచర్యని, సాతానుతో పలికిన మాటని, ఇప్పుడు దేవుడు చేసిన ఆదా ఏదని వనంలో దేవుడు చేసిన పనిని ప్రవక్తలు ఇప్పుడు ఇస్రాయేలు దేశంలో నిలబడి చేస్తున్నారు. దేవుడు పలికినటువంటి మాటలనే పలుకుతున్నారు, దేవుడు పలికిన విధానంగానే పలుకుతున్నారు, దేవుడు చెప్పమన్నదే చెప్తున్నారు, వక్రీకరించి చెప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా వారు చెప్తున్నారు. మీకు నాశనం రాబోతుంది, కానీ మీకు నిరీక్షణ ఉంది, మీరు ఏదైనా వనం నుండి వెళ్ళగొట్టబడతారు, కానీ సర్ప సంతానముని చితుకుతొక్కే సర్పం యొక్క శిరస్సుని చితుకుతొక్కే స్త్రీ సంతానం రానై ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ ఇస్రాయేలీలతో కూడా అంటారు ప్రవక్తలు, ఏమని, మీరు బబులోను చెరలోనికి కొనిపోబడుతున్నారు, కానీ నిరీక్షణకరమైన రోజులు రాబోతున్నాయి. ఏ విధంగా దేవుడు వారికి ఇస్రాయేలీలకి రక్షణ దయచేశాడు, అదే విధంగా వాగ్దాన భూమి నుండి బబులోను చెరలోనికి వెళ్ళగొట్టబడిన ఇస్రాయేలీలను దేవుడు రక్షిస్తాడు, రక్షించనై ఉన్నాడు అని ప్రవక్తలు నిరీక్షణతో కూడిన ప్రవచనాలు పలికాడు. ఇది ఒక క్రొత్త నిర్గమంగా ఉంటుంది. నిర్గమ కాండంలో జరిగిందే బబులోను చెరలో ఉన్న ఇస్రాయేలీలకి జరగబోతుంది. ఒక నూతన నిర్గమముగా ప్రవక్తలు దానిని గుర్తించారు. ఏంటది ఒక నూతన నిర్గమము? బబులోను చెరలో ఉన్నవారు కూడా బబులోను చెరల నుండి బయలు వెళ్లే సమయం వస్తుంది. యెషయా గ్రంథం అదే భాషని, యెషయా ప్రవక్త ఉపయోగించిన భాష యొక్క తీరు తెన్నులు గమనించండి. ఒకటి, వారి పైకి వస్తున్న తీర్పుని నోవహు జల ప్రళయపు దినాలతో పోల్చాడు యెషయా. అదేవిధంగా 11వ అధ్యాయంలో యెషయా గ్రంథం 11:11-16 చదివితే అక్కడ యెషయా ఏ విధంగా అర్థం చేసుకున్నాడు చూడండి. ఇస్రాయేలీల జీవితాల్లో జరిగిన సంఘటనని నిర్గమ కాండంలో జరిగిన సంఘటనతో పోల్చుతూ యెషయా ఈ విధంగా అంటాడు. ఏమని, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. అంటే యెషయా రెండవ మారు అంటున్నాడంటే మొదటి మారు ఆల్రెడీ నిర్గమ కాండంలో జరిగిపోయింది. నిర్గమ కాండంలో లాంటి రక్షణనే రెండవసారి ఇస్రాయేలీలారా, బబులోనులో ఉన్న ఇస్రాయేలీలారా, మీకు కలిగించబోతున్నాడు. రెండవ మారు యెహోవా తన చెయ్యి చాచును, జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును, భ్రష్టులైపోయిన ఇస్రాయేలీయులను పోగు చేయును, భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును. గతంలో జరిగిందే ఇప్పుడు మరలా జరుగుతుంది. ఆదాము హవ్వలు చెదిరిపోయారు, నోహు చెదిరిపోయాడు, ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు చెదిరిపోయారు. వారిని రప్పించిన విధంగానే బబులోను చెరలో ఉన్న
ఇస్రాయేలీలను నేను రప్పిస్తాను. ఈ మరలా రప్పించే విషయం ఇప్పటికీ ఇంకా ప్రవచనం నెరవేరుతూనే ఉంది. అంటే చరిత్రలో జరిగినదే మరలా మరలా అటువంటి విధంగానే దేవుని రక్షణ వస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. యూదా వారిని నేను సమకూర్చి రప్పిస్తాను, ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు, ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు, వారు ఫిలిస్తీయుల భుజము మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరిగెత్తిపోవుదురు, ఏకీభవించి తీర్పు వారిని దోచుకొందురు, ఏదోమును మోయాబును ఆక్రమించుకొందురు, అమ్మోనీయులు వారికి లోబడుదురు. మరలా వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే ఆ కథని మరలా అదే జరిగినదే మరలా స్వతంత్రించుకుంటారని యెషయా ప్రవచిస్తున్నాడు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క అగాధమును నిర్మూలము చేయును. ఐగుప్తు సముద్రం యొక్క అగాధమును నిర్మూలం చేయను. ఎందుకంటున్నాడు, మరలా అంతకు ముందు అదే జరిగింది. ఆ ఐగుప్తు సముద్రం ఎర్ర సముద్రాన్ని నిర్మూలం చేసి అగాధము గుండా వారిని ఏ విధంగా నడుచుకుంటూ పోనిచ్చాడో అదే విధంగా మరలా దేవుడు ఐగుప్తు సముద్రం యొక్క అగాధమును నిర్మూలం చేయును. వేడిమగల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీస్ నది మీద తన చెయ్యి ఆడించును, ఏడు కాలువలుగా దాని చీలగొట్టును, పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాని చేయును. కావున ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేలు వచ్చిన దినమున, వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును. ఎంత చక్కగా ఎంత స్పష్టంగా ప్రవక్త అయిన యెషయా గతములో జరిగినట్లుగానే, నిర్గమకాండములో జరిగినట్లుగానే బబులోను చెరలో ఉన్న ఇస్రాయేలీలకు జరుగుతుందని ప్రవచించాడో చూడండి. గతంలో జరిగిందే మరలా జరుగుతుంది. ఆ విధంగా ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే తీరుని నేను మీకు కేవలం వాక్యాన్ని నేర్పించట్లేదు, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన సూత్రాలను కూడా నేను మీకు ఇస్తున్నాను. ఒక వాక్యం చదివేటప్పుడు గతంలో ఇటువంటి సంఘటన ఏదన్నా జరిగిందా, గతంలో జరిగిన సంఘటనల వైపుకి ఏమన్నా చూపిస్తున్నారా తర్వాత వచ్చిన ప్రవక్తలు, అది మనసులో పెట్టుకొని వాక్యం చదివినప్పుడు వాక్యంలో ఉన్న ఐక్యత మనకు అర్థమవుతుంది. ఏమంటాడు హోషేయ ఏమంటాడు చూడండి. హోషేయ గ్రంథం 3:5 నేను చదువుతానండి. హోషేయ గ్రంథం 3:5 హోషేయ ప్రవక్త ఏమంటాడో ఆశ్చర్యకరంగా అది కూడా నేను చదివి వినిపిస్తాను. 3:5 తరువాత ఇది కూడా యెషయా ప్రవక్త వలె హోషేయ కూడా ఆ బబులోను చెరలో ఉన్న ఇస్రాయేలీల గురించి పలికిన ప్రవచనం. ఏమంటున్నాడు, తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను, తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. మీరు జాగ్రత్తగా ఈ పదాన్ని గమనించాలి. ఏమంటున్నాడు హోషేయ అంటున్నాడు, ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను, తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఎంత విచిత్రంగా అనిపించట్లేదు? దావీదు అప్పటికి చనిపోయి దాదాపు 200 సంవత్సరాలు అయిపోయింది. చనిపోయిన దావీదు గురించి మాట్లాడుతూ బబులోను చెరలో ఉన్న ఇస్రాయేలీలకి దావీదు కాలానికి ఎంత తేడా ఉంది? ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది? అటువంటి చనిపోయిన దావీదును జ్ఞాపకం చేసుకుంటూ హోషేయ అంటాడు, ఇస్రాయేలీలు తిరిగి వస్తూ ఎవరి యొద్దకు తిరిగి వస్తారు? యెహోవా యొద్దకు, తమ రాజైన దావీదును వద్దకు తిరిగి వస్తారు, వారి యొద్ద విచారణ చేస్తారు. ఎందుకు రాస్తున్నాడు హోషేయ చనిపోయిన దావీదు గురించి? హోషేయ మనసులో ఏముందంటే, స్త్రీ రానయ్యున్న స్త్రీ సంతానము సాతాన్ యొక్క సర్పం యొక్క శిరస్సును చితక తొక్కే స్త్రీ సంతానాన్ని
మనసులో పెట్టుకొని హోషేయ ఈ ప్రవచనం చెప్తున్నాడు. చనిపోయిన దావీదు రావడం కాదు, దావీదు వంటి వాడే ఆ రానయ్యున్న స్త్రీ సంతానము. ఆ లింక్ గమనించాలి మనం. వారికి రాసిన హోషేయకు కూడా ఈ విషయం పూర్తిగా అర్థమై ఉండకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన జ్ఞానములో, తన ప్రావిడెన్స్లో, తన భవిష్య జ్ఞానమును బట్టి ప్రవక్తలు తాము ఏ విషయముల గురించి రాస్తున్నారో ఆ విషయములను వారు పూర్తిగా గ్రహించకుండానే దేవదూతలు తొంగి చూస్తుండగా వారు జరగనయ్యున్న సంఘటనల గురించి వారు రాశారు. హోషేయకు తెలుసు, అసలు ఎవరన్నా రాస్తారా చనిపోయిన వ్యక్తి గురించి? జ్ఞానం ఉన్న వారేమన్నా రాస్తారా? 200 సంవత్సరాల క్రితం చనిపోయిన దావీదు యుద్ధకు మరలా మీరు తిరిగి వస్తారంటే రాళ్లు తీసుకొని మరి ఎందుకు కొట్టరు ప్రజలు? ప్రవక్తల్ని రాళ్లతో ఎందుకు కొట్టి చంపారు? వారిని అర్థం చేసుకొని దావీదు యుద్ధ అంటే దావీదు వంటి రాజు రాబోతున్నాడు, ఎవరో కాదు ఆ స్త్రీ సంతానమే. మీరు మాటి మాటికి చేస్తున్న పాపాలకు ఒక అంతం కలగబోయే రోజు వస్తుంది. సాతాను తల చితుక త్రొక్కబోయే రోజు ఒకటి వస్తుంది. ఆ దినము ఐగుప్తీయులకి ఎర్ర సముద్రంలో ఏ విధంగా శిక్ష వచ్చి, ఎర్ర సముద్రం ద్వారా ఏ విధంగా నీటి ద్వారా దేవుడు ఇశ్రాయేలును రక్షిస్తాడో అటువంటి రక్షణ కలగబోతుంది. అటువంటి దావీదు వంటి వ్యక్తి రాబోతున్నాడు. ఒక నూతన నిబంధన నేను మీతో చేయబోతున్నాను, నూతనమైన నిబంధన నేను మీతో చేయబోతున్నాను అంటాడు. మరలా ఏం ప్రవచిస్తారు? జరిగిన తీర్పుల గురించి, దావీదు గురించి మాత్రమే కాకుండా నూతన నిబంధన గురించి మాట్లాడుతున్నారు. యిర్మీయా గ్రంథం హోషేయ, అదే హోషేయ గ్రంథం 2:14 చూస్తే ఒక నూతన రాజు గురించి మాట్లాడుతున్నారు. ఒక నూతనమైన నిబంధన, నిర్గమ కాండములో నిబంధన జరిగింది, అదే విధంగా భవిష్యత్తులో నిబంధన జరగబోతుంది. హోషేయ గ్రంథం 2:14-20 పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి. చూడండి, అరణ్యం దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఇది చదవగానే మనకి హోషేయ రాస్తున్నాడు. ఏ కాలంలో రాస్తున్నాడు? దావీదు సొలొమోను రాజులు చనిపోయిన తర్వాత, రాజ్యం విడిపోయిన తర్వాత, అష్షూరు రాజ్యం, బబులోన్ రాజ్యం ఇశ్రాయేలుపైకి వచ్చినప్పుడు ఆ కాలంలో రాస్తూ ఏమంటున్నాడు? నేను ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోతాను. ఇది ఈ ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోబడిన సంఘటన గతంలో ఎక్కడైనా జరిగినట్లు గుర్తొస్తుందా? జరిగింది ఎక్కడ? నిర్గమకాండంలో. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను ఆకర్షించి మొదట వారిని వారికి నచ్చలేదు, వచ్చిన మోషేని వారు నిరాకరించారు. అయితే దేవుడు వారిని ఆకర్షించి అరణ్యంలోనికి వారిని తీసుకొని పోయి అక్కడ వారితో ప్రేమగా మాట్లాడి అక్కడ వారికి నిబంధన దయచేసి అక్కడ వారికి మన్నాని దయచేసి అక్కడ వారికి రాతి నుండి నీరు దయచేసి అక్కడ వారితో ప్రేమగా మాట్లాడాడు. ఆ విధంగానే మరలా జరగబోతుందని హోషేయ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇక్కడ ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును. చూడండి, సేమ్ నిర్గమకాండంలో జరిగిన విషయమే మరలా జరగబోతుంది. మరలా ద్రాక్ష చెట్లనెత్తును. ఆకోరు అనగా శ్రమలు గల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను. శ్రమల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను. శ్రమ ఎందుకు వచ్చింది? తీర్పు వలన వచ్చింది. తీర్పు ద్వారా వచ్చిన శ్రమలో నుండే నిరీక్షణ పుడుతుంది. సేమ్ ఆదాము హవ్వలలో జీవితంలో జరిగింది. తీర్పు ద్వారా నిరీక్షణ, తీర్పు ద్వారా రక్షణ. ఐగుప్తులో ఇశ్రాయేలీయులకు నిర్గమ కాండంలో జరిగింది. తీర్పు ద్వారానే రక్షణ. ఒకవైపు తీర్పు, అదే తీర్పులో ఉండే రక్షణ. అదే విధంగా ఇక్కడ హోషేయ స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? ఆకోరు శ్రమ గల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను. తీర్పులోనే ఆ శ్రమలో నుండి నిరీక్షణ పుడుతుంది.
బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు ఐగుప్తు దేశంలో గతంలో ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారి బాల్య అవస్థలో వారి ఏ విధంగా అయితే నా మాట విన్నారో అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. నీవు బయలు అని ఇక ఏమాత్రము విగ్రహారాధన చేయవు. నీ హృదయంలోంచి విగ్రహారాధన శాశ్వతంగా తొలగిపోతుంది. శాశ్వతంగా యెహోవానే దేవుడు అనేది నీకు వస్తుంది. ఇక ఆ విగ్రహారాధన అనే పాపం మాటి మాటికి చేసే రోజులు పోతాయి. ఆ కోరిక నీలో చచ్చిపోతుంది. యేసు ప్రభువుని తప్పక నిజ దేవుని తప్పక నువ్వు పూజించలేవు. ఆ రోజులు రాబోతున్నాయి. ఆదాము హవ్వలతో మాట్లాడుతున్నట్టుగా లేదు. నీవు ఆ పండు తిని ఆ కోరికని నీలో పెంచుకొని నిన్ను నీవు పూజించుకోవాలని నిన్ను నీవు గొప్ప చేసుకోవాలనుకున్నావు. సాతానికి లొంగడం ద్వారా సాతానుని పూజిస్తున్నావు. కానీ ఇక మీదట ఆ కోరిక నీలో చనిపోతుంది. మానవ జాతిలో రక్షింపబడిన వారిలో ఆ కోరిక ఇక మీద మాత్రం ఉండదు. స్వయం ఆరాధన సెల్ఫ్ వర్షిప్ సేటన్ వర్షిప్ అనేది ఉండదు. నీలోంచి నేను ఏదేని వనములో జరిగిన తప్పుని శాశ్వతంగా నేను పరిష్కరించబోతున్నాను అని హోషేయ గ్రంథం ద్వారా దేవుడు శక్తివంతమైన ప్రవచనాలను పలుకుతున్నాడు. అది ఇక మీదట బయలు దేవతల పేళ్లను జ్ఞాపకము నాకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండను నేను చేసేదను. ఆదాం హవలు చేసిన పాపం రిపీట్ కాకుండా నేను దానికి శాశ్వతమైన పరిష్కారం ఆ దేవతల పేళ్లను ఆ స్వయం విగ్రహారాధన అనే దేవత యొక్క పేరు లేకుండా నేను చేస్తాను. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూ జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. నా జనుల పక్షంగా నేను సమస్తముతో నేను నిబంధన చేస్తాను. నోవహు జల ప్రళయం తర్వాత ఏం జరిగింది? దేవుడు సృష్టితో నిబంధన చేశాడు. ఆ ఇంద్రధనస్సును ఆ రెయిన్బోని నేను ఉంచుతాను. ఆ నీటితో నిబంధన చేసుకున్నాడు సృష్టితో నోవహు దినంలో చేసినట్లుగానే మరలా నేను చేస్తాను. జరిగిందే మరలా జరుగుతుంది. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింప చేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నిత్యము నువ్వు నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకుందును. తీర్పు కృప రెండూ కలిసి పనిచేసి నీవు నిత్యము నా దానవై నీవు నిత్యము నా వాడవై ఉండునట్టు నేను చేస్తాను. దేవుని యొక్క రక్షణ పద్ధతి సాల్వేషన్ త్రూ జడ్జ్మెంట్ ద జడ్జ్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ హిస్ గ్రేస్ వర్క్ టుగెదర్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ హిస్ పీపుల్ ద పీపుల్ ఆఫ్ గాడ్. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్ష రస తైలముల మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయి మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. జాలి నొందని దాని యందు నేను జాలి చేసి పొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. నీవు మా దేవుడు అని అందరు మీరే నా జనమని నేను అంటాను. నీవు నా జనమని దేవుడు అంటాడు. నీవే నా దేవుడని దేవుని జనులు అంటారు. ఈ మాట నిర్గమకాండములో 10 ఆజ్ఞలకి ముందు ఉంటుంది. ఎందుకు ఈ మాట వస్తుందంటే ఆదాం హవలు చేసిన పాపం అదే. పండు తినడం ద్వారా నీవు నా దేవుడు కాదని ఇండైరెక్ట్ గా పరోక్షంగా ఆదాం హవ్వలు దేవునికి చెప్పినట్లయింది. అదే విధంగా ఆదాం హవ్వలని ఏదైన వనం నుండి వెళ్ళగొట్టడం ద్వారా మీరు నా ప్రజలు కారని దేవుడు పరోక్షంగా వారితో చెప్పడం జరిగింది. నీవు నా దేవుడు కాదు, మీరు నా ప్రజలు కారు. ఇది ఏదైన వనంలో జరిగిన విషయం. దానిని రెక్టిఫై చేయడానికి జరిగిన తప్పుని పరిష్కరించడానికి దేవుడు నీవు నా జనమే కాదని ఎక్కడ నేను నీతో చెప్పానో అక్కడే నీవు నా జనమని నేను చెప్తాను. నీవు నా దేవుడు కాదని ఎప్పుడు మీరు నాతో చెప్పారో
అక్కడే మీరు నన్ను మీ దేవుడు అని మీరు చెప్తారు. ఇది శాశ్వతంగా జరుగుతుంది, ఇది శాశ్వతంగా జరుగుతుంది, ఇక దీనిలో ఏ మార్పు ఉండదు, మీరు నా జనము కాకుండా ఇక పోరు, మీరు కూడా నన్ను ఎన్నటికి కూడా నీవు నా దేవుడు కాదని మీరు అనకుండా అటువంటి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని నేను చేస్తాను అని చాలా అద్భుతంగా క్రొత్త నిబంధనలో యేసు ప్రభు జరిగించబోయే దాని గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే హోషేయ ప్రవక్త జరిగిపోయిన సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆదాము హవ్వల విషయంలో జరిగింది, నోబహు కాలంలో జరిగింది, ఇస్రాయేలీల కాలంలో జరిగింది, నిర్గమ కాండంలో జరిగింది, అదేవిధంగా బబులోను చిరకాలంలో కూడా జరిగింది. ఈ సంఘటనలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ, వీటన్నిటిని నెరమెరు వేసుకుంటూ, వీటన్నిటిలో దేవునికి సాతానికి మధ్య జరిగిన ఆ సంఘర్షణ యొక్క తీరుతెన్నులని జ్ఞాపకం చేసుకుంటూ, గమనిస్తూ, నేర్చుకుంటూ వారు జాగ్రత్తగా ప్రవచించడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో జరగబోతుంది, ఆ రక్షణ రాబోతుంది అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకుని, వారిని ప్రవచించి దేవుని ప్రజల యొక్క జీవితాల్లో వారు ఆ సందేశాలని వారు అప్పగించారు. ఒక ఎంటైర్ పాత నిబంధన యొక్క స్ట్రక్చర్ మీకు అర్థమయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. చరిత్ర గ్రంథాలు ఏంటి, ప్రవచన గ్రంథాల యొక్క ఉద్దేశం ఏంటి, ఆది కాండానికి తర్వాత వచ్చిన గ్రంథాలకి లింక్ ఏంటి, మీకు చాలా స్పష్టంగా మీకు ఈ యొక్క బోధల ద్వారా మీకు మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకా ఈ బబులోను చిరకాలంలో ఏం జరిగింది, దీని యొక్క లోతుని మరలా వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క శిలో మరణం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి, నేను చెప్పక ముందే మీకు ఈ పాటికే మీకు కొంచెం క్లూ దొరుకుండాలి. యేసు ప్రభు యొక్క మరణం యొక్క అర్థం ఏంటి, ఆయన రక్షించాడు, ఆయన రక్షకుడు అంటే ఆయన రక్షణ యొక్క భావం ఏంటి, దేని నుంచి రక్షిస్తున్నాడు అనేది ఈ పాటికే కొన్ని క్లూస్ మీకు అర్థమై ఉండాలి. నేను పాత నిబంధన మీకు విడమర్చి చెప్పుకుంటూ వస్తున్నాను ఈ సమయంలో. కాబట్టి ముందుకు తర్వాత వారాల్లో మనం కొనసాగుదాం.